రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలో సర్దాయి సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణకు మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య పాల్గొని విగ్రహ ఆవిష్కరించారు. అనంతరం షాబాద్ మండలం మాచన్పల్లి గ్రామంలో 11 గ్రామాల కార్యకర్తలతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మామూరాల నుంచి చేవెళ్ళ చేవెళ్ళ హైదరాబాద్ ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతి ఒక్కరి దగ్గరికి నేను ఎమ్మెల్యే, నేను అహంకారం లేకుండా సాదాసీదా వ్యక్తిగా ఆయన ఎంతో అద్భుతంగా అందరు కలుపుకొని పోతున్నాడు. కనుక ఈ విడగొట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తారు, చాలామంది చిల్లంపల్లెని చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం మంచిగా బతుకోవద్దని. కనుక ఈరోజు మరి మన నుంచి నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ మీరు ముందుకు పోవాలని. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీకు నేనున్నాను. మీకు మా సవితమ్మ మినిస్టర్ గారు ఉన్నారు, మరి ఎంపీ గారు ఉన్నారు, మేమున్నాం. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మా సమస్యను తీర్చడంలో నా వంతు కూడా ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, మహిమార్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, మళ్ళీ సాయంత్రం ఉన్నాయి, మా తిప్పలు మాకుంటుంది. భూములు అమ్ముకోకుండా భూములు ఉంచుకోండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి బాగుపడాలని, మరి గతం లోపల మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ప్రాంతం ఎట్లుండే, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి అయింది అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకొని బేరీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరి ప్లాట్ల గురించి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చందనవెల్లి సురు చేసిర్రు, చందనవెల్లికి చెప్పిర్రు, తర్వాత ఇప్పుడు మాచన్పల్లి సురు అయింది. మాచన్పల్లి తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడ అవసరం ఉండదు, ఇది ఈ ఒక్కనే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే ఖాళీ జాగాలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లలో అందరికీ కూడా పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాం. మరి జర్నలిస్టులు మాకే అంటున్నారు, కొంతమంది జర్నలిస్టులకు ఎవరికి వచ్చిందో వచ్చిన వాళ్ళకి రాకుండా ఎవరికైతే రాలేవో ఎవరికైతే ఇయ్యలేదో ఇంతకుముందు వాళ్ళకు ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకోకుండా రానుల కోసమే పాటు పాడాలని కోరుతూ మన మామూలు నుంచి చేయగల చేయగల